हाय अंडी, हेलो एवरीबॉडी, वेलकम बैक टू माय चैनल दिव्या चिच्चा। ई रोज नेनु बेबी फूड रेसिपी चूपिंचबोतुन्नानंडी। इट्स नथिंग बट फ्रूट प्यूरी, అందరికీ తెలిసే ఉంటుంది బట్ తెలియని వాళ్ళ కోసం ఈ రెసిపీ చూపిస్తున్నాను. ఏం లేదండి, బేబీ స్నాక్స్ కింద మనం ఫ్రూట్ ప్యూరీ పెట్టచ్చు. నేను దానికోసమని ఒక యాపిల్ తీసుకున్నాను అండ్ పియర్స్ అండ్ వన్ క్యారెట్ అండి. ఈ త్రీ పీల్ అవుట్ చేసేసి చిన్న చిన్న పీసెస్ కట్ చేసి మనం బాయిల్ చేసి దాన్ని ప్యూరీ లాగా, ఐ మీన్ లైక్ గ్రైండ్ చేసి పెట్టచ్చు అండి. నేను మా బాబుకి అయితే ఇది ఆల్మోస్ట్ 8 మంత్స్ నుంచి స్టార్ట్ చేశాను. బట్ స్టార్టింగ్లో ఈచ్ ఓన్లీ ఒక్కొక్క ఫ్రూట్ ఇచ్చి చూశాను అండ్ తర్వాత మిక్స్ చేయడం ఆల్మోస్ట్ 10 మంత్స్ నుంచి మిక్స్ చేశానండి. అప్పటి వరకు అయితే ఓన్లీ యాపిల్, ఓన్లీ పియర్స్, ఓన్లీ క్యారెట్ అలా ఇచ్చి చూశాను. తర్వాత నుంచి నేను మిక్స్ చేసి ఇచ్చానండి అండ్ చాలా హెల్దీ ఫుడ్ అండి అండ్ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఎందుకంటే మనము దీన్ని ప్యూరీ లాగా చేస్తాం కనుక వాళ్ళకు కూడా తినడానికి ఈజీగా ఉంటుంది అండ్ డైజెషన్ అవుతుందండి, ఈజీగా డైజెషన్ కూడా అవుతుంది అండ్ వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. ఏం లేదండి, ఇవి పీల్ అవుట్ చేసేసి పీసెస్ కింద కట్ చేసుకొని బాయిల్ చేసుకొని మనం ప్యూరీ లాగా చేసుకోవాలి. జస్ట్ 15 మినిట్స్ అండి, బాయిల్ అవ్వడానికి ఎక్కువ టైం కూడా ఏం పట్టదు. యాపిల్ కనుక త్వరగానే బాయిల్ అవుతుంది, ఓన్లీ క్యారెట్ కొంచెం లేట్గా బాయిల్ అవుతుంది. సో దీని లేట్ అనుకున్న వాళ్ళు దీన్ని తురిమి, క్యారెట్ పీల్ అవుట్ చేసేసి తురిమి కూడా తీసేసుకోవచ్చు, బట్ నేను పీసెస్గా కట్ చేసేస్తున్నానండి. సో మనం స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ నేను యాపిల్ని పీల్ అవుట్ చేస్తున్నాను. సో బేబీస్కి యాపిల్ చాలా హెల్దీ అండి. మీరు యాపిల్ ఇలా అయినా ఇవ్వచ్చు, ఆర్ ఎల్స్ ఇంకేదన్నా ఫుడ్లో మిక్స్ చేసి బాయిల్ చేసి కూడా ఇవ్వచ్చు అండి. లైక్ రైస్తో కూడా బాయిల్ చేయొచ్చు, ఆర్ ఎల్స్ ఉగ్గు ఉంటుంది కదండి, బేబీస్కి ఉగ్గు చేస్తాము. మీకు కావాలంటే నేను ఉగ్గు ప్రొసీజర్ రెసిపీ కూడా పోస్ట్ చేస్తానండి. సో ఉప్పులో కూడా మనం యాపిల్ బాయిల్ చేసి ఇస్తే వాళ్ళు కొంచెం స్వీట్నెస్ యాడ్ అయ్యి ఇష్టంగా తింటారు. నేనైతే మా బాబుకి ఉప్పులో క్యారెట్ బాయిల్ చేస్తాను, క్యారెట్ వేసి బాయిల్ చేస్తాను, యాపిల్ వేసి బాయిల్ చేస్తాను, సో పియర్స్ కూడా వేసి బాయిల్ చేస్తానండి. సో ఫస్ట్లో వాడికి ఓన్లీ ఉప్పు ఒక్కటే బాయిల్ చేసి ఇస్తే కొంచెం అది టేస్ట్లెస్గా ఉంటుంది, ఎందుకంటే మనం సాల్ట్ కూడా చాలా తక్కువ యాడ్ చేయాలి, అసలు యాడ్ చేయకూడదు కదండి బిలో 1 ఇయర్. సో వాడు అసలు ఇష్టంగా తినేవాడు కాదు. సో నేను అప్పటి నుంచి యాపిల్ వేయడం స్టార్ట్ చేశానండి. సో అప్పటి నుంచి యాపిల్ వేసినప్పటి నుంచి కొంచెం ఇష్టంగా తింటున్నాడు. ఈవెన్ క్యారెట్ వేసినా ఇష్టంగా, అంటే క్యారెట్ కొంచెం స్వీట్గా ఉంటే ఇష్టంగా తింటారు పిల్లలు ఎవరైనా, కొంచెం స్వీట్నెస్ తక్కువ ఉంటే అంత ఇష్టపడరండి. అందుకని నేను కొన్ని కొన్నిసార్లు యాపిల్ క్యారెట్ మిక్స్ చేసి కూడా ఇస్తాను. సో ఇవి కొంచెం లైట్గా వాష్ చేసుకున్నాం, మనం వాష్ చేసుకొని ఇవి పీసెస్ కింద కట్ చేసుకున్నామండి. నేను అన్నీ ఇలా కట్ చేసి పెట్టుకున్నానండి, పియర్స్, యాపిల్ అండ్ క్యారెట్. ఇవన్నీ నేను వేసేసి బౌల్లో వేసేసి ఒక 2 కప్స్ ఆఫ్ వాటర్ వేసుకోవాలండి. సో ఇవి బాయిల్ అవ్వడానికి సరిపడ వాటర్ కావాలి కదా, సో 2 కప్స్ ఆఫ్ వాటర్. ఫస్ట్ కాసేపు హై ఫ్లేమ్లో పెట్టి తర్వాత కొంచెం వాటర్ ఇంకిపోయినా కొద్దీ, ఐ మీన్ వాటర్ డ్రై అయిన కొద్దీ కొంచెం లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకోవాలండి. ఒక 10 to 15 మినిట్స్లో ఇది బాయిల్ అవుతుంది, తర్వాత ప్యూరీ లాగా చేసేసి పిల్లలకి ఇచ్చేసేయడమే. సో వాళ్ళు చాలా ఇష్టంగా తింటారండి. సో ఇది 1 టైప్ ఆఫ్ బేబీ బాయిల్ చేశాక మిక్సీకి వేసుకున్నాక ప్యూరీ ఇలా ఉంటుందండి. సో ఇది బేబీకి కొంచెం వామ్గా ఉన్నప్పుడు ఫీడ్ చేయాలి, వాళ్ళు బాగా ఇష్టపడతారండి. సో ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేసి మీ బేబీస్కి ఇవ్వండి, వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే బెల్ ఐకాన్ ఉంటుందండి, అది క్లిక్ చేస్తే నేను ఏ వీడియో పోస్ట్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుందండి. థ్యాంక్ యూ.